శ్రీగురుభ్యో నమః శుభమియాదు. తులారాశి వారికి 2018 మార్చి నెల 18వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ధనలాభం, చక్కటి సక్సెస్ఫుల్ లైఫ్, ఈ 18 రోజుల్లో అనుకున్న కార్యం సక్సెస్ అవడానికి సంపూర్ణ బలం ఇవ్వడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యంలో చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు, వివాహ వ్యవస్థ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు, ధన లాభంగా ఉంటుంది, ఆలోచన చేసే విధానం అన్నీ కూడా సక్సెస్ఫుల్ ముందు తీసుకునే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మహా అద్భుతంగా ప్లానింగ్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్ చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా శ్రీకారం చుట్టిన సంతకాలు పెట్టిన ఎగ్రిమెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, స్టీల్లో కానీ, సిమెంట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆటోమొబైల్ ఫీల్డ్లో కానీ, ట్రేడింగ్లో కానీ కొన్ని సంతకాలు పెట్టి ఎగ్రిమెంట్స్ కానీ చేసుకోగలిగితే ఈ 18 రోజుల్లో చక్కని ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లో అద్భుతమైన జ్ఞానంతో మంచి మార్పుతో పాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు వ్యాపార లఘు పరిశ్రమలు చేసే వాళ్ళకి మాత్రం మన అద్భుత ఆదాయం కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆర్థిక బలం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కన్స్ట్రక్షన్తో పాటు ఇక్కడ ఇంజనీర్స్లో మనం భాగం తీసుకుంటే ఆర్కిటెక్చర్స్ అని తీసుకుంటాము, అలాగే మెకానికల్ ఇంజనీర్స్ చూస్తాము, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తుంటాము. వీళ్ళందరికీ కూడా ఈ 18 రోజుల్లో కొన్ని ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం తులారాశిలో పెట్టుకోవడానికి అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక్కడ రాశికి అధిపతి శుక్రుడు, రాశికి రాజయోగకారుడు శని, అటువంటి శని మూడేంట్లోకి రావడం ఉండడం వల్ల శని వల్ల లాభమే దొరుకుతుంది. కాబట్టి నిత్యము వీడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నించగలిగితే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. చెప్పగలుగుతాం రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం మీరు.